ఇక మున్సిపల్ ఎన్నికలలో భాగంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి హరీష్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగ సంఘం గంధం రాములు అండ్ టీమ్. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొన్న సంగారెడ్డి నగరం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియస్ జగ్గారెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిపై చేసినటువంటి వాక్యాలు చాలా దుర్మార్గమైనవి, అభ్యంతరమైనవి. ఒక శాసనసభ్యులుగా ఉండి జగ్గారెడ్డి గారు భారత రాజ్యాంగం ప్రకారం మెదులుకుంటా అని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి ఒక జగ్గారెడ్డి గారు, ఒక ఉద్యమ నేత శ్రమజీవి హరీష్ రావు గారు, నిరంతరం ప్రజల కోసం బడుగు బడహీన వర్గాల కోసం పనిచేసినటువంటి హరీష్ రావు గారిని దుర్మార్గంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. మేము ఈరోజు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా మాకు హరీష్ రావు గారు ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో కావచ్చు, ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణంలో కావచ్చు, కేసీఆర్ గారు ఏం చెప్తే అది నడుస్తున్నట్టు తయారు చేసినట్టు 6 రోజుల బుల్లెటు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు అంటే ఒక ధైర్యం, ఒక చైతన్యం, ఒక అభిమానానికి, ఒక అభివృద్ధికి స్నేహం హరీష్ రావు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అట్లా మాట్లాడడం చాలా దుర్మార్గం. కాబట్టి మేము ఈరోజు మానవ హక్కుల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారు జస్టిస్ చంద్రయ్య గారికి మేము వినతిపత్రం ఇచ్చాము. వెంటనే జగ్గారెడ్డి గారు, మీరు హరీష్ రావు గారిపై చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నావో, వాడని భాష ఏదైతే వాడని భాష రూపంలో ఉన్నటువంటి మీ మాటలు చాలా దుర్మార్గమైనవి అని తెలియజేస్తూ మేము చంద్రయ్య సార్ గారికి, కమిషన్ చైర్మన్ గారికి మేము అక్కడ ఇచ్చేసాము, వినతి పత్రం ఇచ్చాము. దాంట్లో అన్ని సీడీతో సహా ఇచ్చేశారు. ఆ సీడీ కూడా ఆయన చూసుకుంటారు, వెంటనే చర్యలు చేపడతామని సానుకూల స్పందన ఇచ్చారు కమిషన్ చైర్మన్ గారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కబర్దారు జగ్గారెడ్డి, మీలాగా హరీష్ రావు గారు దొడ్డుదారిన రాలేదు. ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొట్టినటువంటి ఏకైక నాయకుడు హరీష్ రావు గారు. రోజుకు 18 గంటలు పనిచేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది హరీష్ రావు గారు మాత్రమే. ఇది అందరూ తెలిసిన విషయం. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఆయన చెప్పిన విషయం కాకతీయ కావచ్చు, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు కావచ్చు. ఇప్పటికి కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ కానీ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కానీ, అదేవిధంగా నాగార్జున అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కూడా ఆయన వారితో మాట్లాడి నిరుద్యోగుల కోసం పనిచేసినటువంటి ఏకైక నాయకుడు. మీరు మా గౌరవ ముఖ్యమంత్రి హరీష్ కేసీఆర్ గారిని తిడతారు, పార్టీని తిడతారు, పనిచేసినటువంటి నాయకులను తిడతారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఆ మబ్బులకి వెళ్ళి బయటికి రావాలి. మేము తిట్టాల్సి వస్తే ఆ తిట్లకు మీరు పెంచుకున్న గడ్డంతోనే ఉరేసుకొని చస్తారు. ఈరోజు మా మహిళా మనులు చాలా ఆవేశంగా ఉన్నారు. మా మహిళలు చాలు, మా కార్మికులు చాలు, మా విద్యార్థులు చాలు నేను ఎదుర్కోవడానికి. కాబట్టి ఉందాతనంగా మేము రాజ్యాంగ పద్ధతిలో ఈరోజు మేము లెటర్ ఇచ్చాము. కాబట్టి వెంటనే, ఇప్పటికైనా వెంటనే స్పందించి మీరు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారికి మీరు క్షమాపణ చెప్పాలి, యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, యావత్ తెలంగాణ లోకానికే క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా మా ప్రభుత్వాన్ని కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అట్లనే ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులను కూడా దూషిస్తే రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన ఇంకొకసారి కూడా మేము స్పందించాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడే కాదు, మేము గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాస్ గారు కలుస్తాం, శ్రీనివాస్ గారు కూడా మేము వినతిపత్రిస్తాం. ఇలాంటి వారిని ఎమ్మటే సస్పెండ్ చేయాలి, శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతో కమిషన్ అగలవంటి ఆలోచనతో ప్రభుత్వం నడుస్తున్నాయి. అరచక లేవు, హింసలు లేవు, కర్ఫ్యూ లేవు, బ్రహ్మాండంగా శాంతియుత పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మీరు చీడ పొరుగు వలె, మీరు రాబందు వలె ఇంకా మారకుండా ఉంటే ప్రజలు క్షమించరు. సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో మీ మీద ఖచ్చితంగా వారు రివెంజ్ తీసుకునే అవకాశం ఉంది. ఓటు అనేటువంటి ఆయుధంతో ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. దీన్ని మేము కూడా
ప్రకారంగా మేము ప్రజలకు వినతి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాకుండా ఇటు ఎంఐఎం నుంచి కూడా ఇటు కేసీఆర్ గారిని కూడా వాళ్ళందరూ అంటే అనుచిత వ్యాఖ్యలు వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళపైన ఎలాంటి స్పందన లేదు మరి? వారిపైన కూడా మేము ఖచ్చితంగా స్పందిస్తాం. కాకపోతే ఇక జగ్గారెడ్డి గారు లైవ్లో ప్రచారంలో పదాలు భయంకరమైన పదాలు వాడడం జరిగింది. ఆ పదాలు కూడా ఇక్కడ మీడియాకు చెప్పలేని పదాలు మీరు అందరు చూసినారు. ఆ సీరి కూడా మేము గౌరవ జస్టిస్ చంద్రేశ్వర్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే.